మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారి అరెస్టును ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఒక శాసనసభ్యుణ్ణి నోటీస్ ఇవ్వకుండా సూర్యుడు ఉదయించకముందే ఏదో ఒక ఉగ్రవాదిలా ఇంట్లోకి దూరి పోలీసులు ఆయన్ని తీసుకుపోవడం చాలా దారుణం. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తా ఉన్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులను బలమైన నాయకులను వేధింపులు గురి చేయడం అరెస్టులు చేయడం అత్యంత దారుణంగా వ్యవహరించడం పార్టీని బలహీనపరిచే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బలహీనపడదు. గతంలో చరిత్రలో ఎంతో మంది ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొన్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు, కానీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. ఈరోజు ఎంతో కాలంగా దాదాపు 40 సంవత్సరాలుగా అచ్చెన్నాయుడు గారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అనేక రకాల సేవలు అందిస్తూ వస్తున్నారు. చాలా నిజాయితీ గల కుటుంబం. ఆయన అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఈ రాక్షస పాలనను అంతమొందించాలా. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటాను.